శుభోదయం పిల్లలు ఈ రోజు మనము సంక్షిప్త పాఠాలు చెప్పుకుందాం సంక్షిప్త పాఠాలు అంటే ఏంటి వర్ణమాల గాని పునీతాలు గాని సరళ పదాలు గాని అన్నింటినీ ఒకసారి మర్చిపోయాం కదా వాటిని మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం మనము సంక్షిప్త పాఠాలని చెప్పుకుంటాము చూడండి ఇక్కడ ఏ రోజు సంక్షిప్త పాఠాలు అని రాశారు అర్థమైందా ఇక ఇంతకుముందు క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాము అక్షరమాల అక్షరమాలలో 52 అక్షరాలు ఉంటాయి ఆది బండి వరకు ఉండే అక్షరాలను అన్నింటినీ కలిపి అక్షరమాల అంటారు అని చెప్పాను ఆ తర్వాత అక్షరాలు మూడు రకాలు అచ్చులు మల్లులు ఉపయాక్షరాలు అచ్చులు ఆది అహా వరకు ఉండే 16 అక్షరాలు అంటే 16 అక్షరాలు ఉంటాయి ఆ నుండి అహా వరకు అవునా వాటిని అచ్చులు అంటారని చెప్పాను ఆ తర్వాత హల్లులు హల్లులు అంటే కాలి బండి వరకు ఉండే అక్షరాలను హల్లులు అంటారని ఆ హల్లులు మొత్తం 36 అంటే 36 హల్లులు ఉంటాయని చెప్పాను అవునా ఆ తర్వాత ఉపయాక్షరాలు మూడు అవేంటవి సున్నా అరసున్నా ఉదయం
దమ్ చాచిన పెట్టే చా దాచిన పెట్టే దమ్ చందం జా గా దాచిన పెట్టే దమ్ జగడం జా శం చాచిన పెట్టే శం జశం తా పా తా పా తా పా తా పా కా మా దాచిన పెట్టే తా కా పా కా మా టా డా బా డా బా డా బా డా బా ఢాక్షణ పట్టే డా కా ఢంకా గా నా గా నా గా నా గా నా తా లా గా డా తా లా గా డా పా ధా ఢాక్షణ పట్టే కం పా ధా కం ఒత్తు ధా పా ధా కం అని చదవాలి డా బా డా దవడా ధ న భ లక్షణ పెట్టే దమ్ ధనవర ప ద మ ర పడమర ప ల లక్షణ పెట్టే దమ్ లక్షణ పెట్టే దమ్ ఫలవంత బ ల లక్షణ పెట్టే దమ్ ఫలప భ మ లక్షణ పెట్టే దమ్ భవన మా రా పా దక్షిణ పెట్టే దమ్ మరకత యా మా దక్షిణ పెట్టే దమ్ దక్షిణ పెట్టే దమ్ యమకండ రా చన రచన లా బా దక్షిణ పెట్టే దమ్ అనాదిసిన పెట్టే దమ్ అనాది లా చదవాలి ముందే చెప్పాను అవునా లా బా అనాదిసిన పెట్టే నమ్ అని చదవాలి అక్షరాన్ని అనాన్ని చదవాలి విడివిడిగా అక్షరాలను చదివినప్పుడు పదాలలోకి వచ్చేటప్పుడు నా అని చదవాలని చెప్పాను లాభానం తర్వాత బా దక్షిణ పెట్టేద్దాం దక్షిణ పెట్టేద్దాం బసంతం షే నాగా తెనగా షే కూడా రాసేటప్పుడు అక్షరాన్ని షే అని చదవాలి పదాలలోకి వచ్చేటప్పుడు శా అని చదవాలని చెప్పాను సేనాగా షా దక్షిణ పెట్టేద్దాం దక్షిణ పెట్టేద్దాం షడాగా సా మా రక్షణ పెట్టేద్దాం సమరం హా బా రక్షణ పెట్టేద్దాం హవనం తా అలా తా అలా తల తల అలానే పదాల్లో చదివేటప్పుడు ఎలా చదవాలి విడిగా అక్షరాన్ని చదివినప్పుడు అలా అని చదవాలి కానీ పదాల్లో వచ్చినప్పుడు ఎలా చదవాలి ఇలా అని చదవాలి తల తల షా అలా క్షణ పెడితే రాని చదవాలి పదాల్లో అని చెప్పాము బండి రా అంటే రాని చదవాలి బండి రక్షణ పెడితే పెడితే ఇక తర్వాత కొన్ని పదాలు చూడండి నవవసంతం గరడకండ ఆనందకరం జనక వంశం తర్వాత చేసుకోవడం కోసం
Sekarang pada rendah, sekarang pada rendah,
అక్షరాలు ఉన్నాయి అంటే అక్షరాలలోనే తేడా ఉంటుంది.
ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క పదం, ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క పదం ఇచ్చారు. ఎందుకంటే మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం కోసం అలాగా పదాలను ఇచ్చారు. ఆ పదాలని ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ పెట్టి చూపించాను. ఆ పదాలు ఎలా ఉన్నాయి అని చదివి వినిపించారు. వాటికి మీరు మళ్ళీ ఒకసారి రిఫరెన్స్ వీడియో ఉండదు కదా, జాగ్రత్తగా ఒకసారి వీడియో ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి పదాలను చదవటం ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మా సంచిత పాఠం రెండులో సరళ పదాలు, సరళ అక్షరాలు వంటి ఆ నుండి బండిగా వరకుండే అక్షరాలని సున్నాతో కలిపి మనము ఏం చెప్పాము మేము సరళ అక్షరాలు అంటారని చెప్పాము. ఇక ఆ సరళ అక్షరాలతో మనము రాసే పదాలను సరళ పదాలు అంటారు. ఇక ఆ సరళ పదాలలో రెండు అక్షరాల పదాలు ఉంటాయి, మూడు అక్షరాల పదాలు ఉంటాయి, నాలుగు అక్షరాల పదాలు ఉంటాయి, ఐదు అక్షరాల పదాలు ఉంటాయి, ఎన్ని అక్షరాల పదాలైనా ఉండనివ్వండి. కానీ మనం పదాలతో ఏం రాస్తాము, వాక్యం రాస్తాము అవునా. మనము ఇంగ్లీష్ లో ఏం చేస్తాము, లెటర్ తో వర్డ్ రాస్తాము, వర్డ్ తో సెంటెన్స్ రాస్తాము. అలాగే మన తెలుగులో కూడా అక్షరంతో, ఒక అక్షరంతో రెండు అక్షరాలు కలిపి పదం రాస్తాము. ఆ పదంతో వాక్యాలని రాస్తాము. కాబట్టి ఈరోజు మనము ఇంతవరకు నేర్చుకున్నాం కదా, మీరు ఈరోజు సరళ పదాలు, తర్వాత వర్ణమాలకు నచ్చిన అంటే వర్ణమాలలో అక్షరాలు ఒకసారి గుర్తు చేస్తూ మీరు కూడా రెండు మూడు నాలుగు అక్షరాలు